వెల్కమ్ టు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డిని. హాయ్ మిత్రులారా, నేడు మీ ముందుకు నేను తీసుకొచ్చింది నడుము నొప్పితో తగ్గడానికి అద్భుతమైన ఔషధాన్ని తీసుకొచ్చాను. గతంలో నడుము నొప్పి గురించి నేను దాదాపు 2-3 వీడియోస్ చేశాను. అవి మీరు చూసిన వాళ్ళు ఉంటారు, కానీ ఈరోజు నేను తీసుకొచ్చిందంటే ఇంకా వేరే సబ్జెక్టు. నేను దాంట్లో కూడా మీకు ఆక్యుప్రెషర్, సుజోక్ థెరపీ జోడించి కూడా నేను గతంలో నడుము నొప్పికి మీకు చెప్పినాను. ఇప్పుడు కూడా ఎవరైనా వీడియోస్ మిస్ అయిన వాళ్ళు అవుతూ ఉంటే వాటర్లో ఉన్నవి కొన్ని టిప్స్ నా సాధారణంగా నేను ఏదైనా చెప్పినప్పుడు పెయిన్స్లో ఒకటే చెప్పకుండా దాంతోపాటు 2-3 రిలేటెడ్గా కాంబినేషన్లో నేను చెప్తుంటాను. దానికి ఎందుకంటే ఒక్క నిమిషంలో కూడా మనం నొప్పి తగ్గించుకునేదానికి అద్భుతమైనవి ఆక్యుప్రెషర్లో చిట్కాలు ఉన్నాయండి. ఇది ఏవైతే ఉందో చూడండి, ఒకసారి చెయ్యి ఈ భాగంలో ఈ మధ్య వేలు, ఉంగరం వేలు, ఇక్కడ చూడండి వేలు, మధ్య వేలు ఉంగరం వేలు దగ్గర ఇలా 3 వేలు ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కిందికి వెళ్ళండి. ఇలా మీకు ఎందుకంటే మీకు కనపడాలని చెయ్యి ఇలా పైకి పెట్టాను. ఇలా మామూలుగా చూడండి, ఇలా పెట్టుకొని ఈ 3 వేలు ఇలా పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఈ భాగం ఏది అవుతుందో ఈ భాగం చూడండి, ఈ భాగంలో లెఫ్ట్ సైడ్ చేసుకున్నారంటే ఆఫ్ ది పార్ట్ మీకు ఎడం సైడ్ మీకు నొప్పి తగ్గుతుంది. ఈ రైట్ సైడ్ కానీ ఇక్కడ కానీ ప్రెస్ చేసుకుంటూ ఉంటే ఈ భాగం నుంచి ఇలా అంతా కూడా లోయర్ బ్యాక్తో ప్రాబ్లం ఉన్నదంతా కూడా ఇలా తగ్గుతుంది. నెక్స్ట్ ఈ భాగం అయితే మాస్టర్ పాయింట్ అండి. ఈ ఏదైతే బొటన్ వేలు, చూపుడు వేలు ఈ భాగం ఉందో ఇక్కడ మజిల్ లాగా మనకు వస్తుంది చూడండి. ఈ భాగం ఇది, ఈ భాగంలో ఇలా కింద చూపుడు వేలు ఇలా పెట్టి బొటన్ వేలు ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఈ భాగంలో ఎంబడే ఇక్కడ ప్రెస్ చేసేదానివల్ల మీ యొక్క భుజాల నొప్పులు, ఈ మెడల నొప్పులు కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, వెన్ను నొప్పి కానివ్వండి, స్పైనల్ కార్డ్ ఏదైనా ఉన్నా కానీ మొత్తం నొప్పులు కూడా ఇన్స్టెంట్ ఒక్క నిమిషంలో మీకు రిలీఫ్ వచ్చేస్తుంది. మీరు ఆఫీస్లో కూర్చుంటున్నా కానీ, జర్నీలో చేస్తున్నప్పుడు కానీ, మీకు ఆఫీస్లో కూర్చొని నడుము నొప్పిగా ఉన్నప్పుడు కూడా చేసుకోండి. మీకు ఎంబడే ఒక్క నిమిషంలో రిలీఫ్ వస్తుంది. చాలా అద్భుతమైన చిట్కా, చాలామంది చేశారు వితౌట్ మెడిసిన్. నో డాక్టర్ నో మెడిసిన్, నో డాక్టర్, ఎలాంటి ఔషధం లేకుండా ఈ అద్భుతమైన నడుము నొప్పిని మీరు ఈ విధంగా తగ్గించుకునేదానికి ఆక్యుప్రెషర్ ద్వారా మీరు తగ్గించుకోవచ్చు. లేదా ఇలా మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు కూడా ఇలా చెయ్యి ఇలా పట్టుకొని ఈ చేతి మీద ఈ పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇట్లా మనము పూరి మీద ఎలాగో అప్పడాలు కరత ఎలాగ ఎలా మనము ఎలా రోలింగ్ చేస్తామో ఈ విధంగా మీ పెన్ తీసుకొని టేబుల్ మీద వేలు పెట్టుకొని లేదా తొడ మీద పెట్టుకొని ఈ విధంగా మీరు ప్రెషర్ చేసేదానివల్ల మన సుజోక్ థెరపీలో బ్యాక్ సైడ్ అంతా వేలు ఫింగర్ అంతా కూడా మన స్పైనల్ కార్డ్ వస్తుంది. ఇది అద్భుతంగా మనకు నడుము నొప్పి అనేది తగ్గిపోతుందండి. ఈ విధంగా ఇది దీంతో పాటు స్పైనల్ కార్డ్లో ఉన్నప్పుడు ఏదైతే మనకు L1, L2, L3, L4, S1, S2లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకు రిపోర్ట్స్లో MRI తీసిచ్చినప్పుడు రిపోర్ట్స్ ఇస్తుంటారు. డిస్క్ బల్జ్ అనే పదం వాడుతుంటారు, లేదా సయాటికా ప్రాబ్లం అని చెప్పచ్చు, లేదా L3 N1లో ప్రాబ్లం ఉన్నది ఇక్కడ సర్జరీ చేయాలని చెప్పి చెప్తుంటారు. ఇలాంటి సర్జరీలు అవసరం లేదండి, ఎలాంటి ఆపరేషన్లు అవసరం లేదు. నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు దయచేసి ఎవ్వరు కానీ ఆపరేషన్ చేయించుకోకండి. ఇది సక్సెస్ అవుతే సరిపోతుంది, లేదంటే కనుక ఆయంత మూలగా పడతారు. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ అనారోగ్యాన్ని, ఉన్న ప్రాబ్లాన్ని ఇంకా జటిలం చేసుకోకండి. సింపుల్గా మేము చెప్పే అద్భుతమైన చిట్కాల ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా అతి తక్కువగా తగ్గిపోతాయి. కానీ మీకు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో, పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మీ మెడికల్ బిల్ పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ దాన్ని యూజ్ చేసుకుందామని చెప్పేసి అనవసరంగా వెళ్ళి అక్కడ సమర్పించుకొని మీ అనవసరంగా మీ అనారోగ్యాన్ని మీరు కొని తెచ్చుకోకండి. సింపుల్గా తగ్గిపోతుందండి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా గతంలో కూడా నేను చెప్పాను, L2, L3, L4 ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యింటే కదా సింపుల్గా ఆముదం గింజలతో తగ్గుతుందండి. ఆముదం గింజలుతో L3, L4 ప్రాబ్లం కానీ, స్పైన్ కార్డుకు రిలేటెడ్గా ఉన్న డిస్బల్జ్ లాంటివి కానీ, మనం ఒక సైడ్ కానీ నొప్పి రావడము, అరికాళ్ళల్లో, అరిచేతులలో తిమ్ములు రావడం, ఒక లాగడము, ఇలాంటిది ఎటువైపు అయినా కానీ లెఫ్ట్ ఆర్ రైట్ 2 బోత్ సైడ్స్ కానీ ఏమైనా పెయిన్ ఉంటే కదా, ఇది చాలామంది చేశారు. గతంలో వచ్చి కేవలం 20-30 రూపాయలు ఖర్చుతో తగ్గించుకున్న వాళ్ళు చాలా కొన్ని వందల మంది ఉన్నారు. నాకు మెసేజ్లు చేశారు, ప్రత్యేకంగా ఆ క్లినిక్ కి వచ్చి కూడా తగ్గింది డాక్టర్ గారు అని చెప్పి. దీంట్లో కేవలం హైబ్రిడ్ ఆముదాలు కూడా కొందరు వాడారు, దానివల్ల రిజల్ట్ రాదండి. దేశవాళీ ఆముదాలు అంటే చిన్న గింజలుగా ఉండాలి, దొడ్డు గింజలు వాడకండి. ఇలా ఎలా చేయాలంటే మీరు ఆముదం గింజలు కొద్దిగా 100 గ్రాములు అంత మార్కెట్లో కొనుకొచ్చుకొని దానిపై పొట్టు తీసేసి ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే 2 ఆముదం గింజలు తీసుకొని దాన్ని బాగా చేత్తో ఇలా అంటే పప్పులాగా అయిపోతుంది అండి, నలిగిపోతుంది. దాన్ని పాలలో వేసి ఒక పొంగు వచ్చిందాక చేసి రాత్రి నిద్రించే ముందు మీరు భోజనం చేసి పడుకునే ముందు ఆ పాలు తాగండి. గోరువెచ్చని పాలల్లో ఈ పాలల్లో వేసి మరిగించుకొని గోరువెచ్చగా నైట్ తాగండి. రాత్రిపూట పడుకునేటప్పుడు మొదటి రోజు 2 ఆముదాలు వేస్తారు, ఇక రెండో రోజు 4, అంటే 2 పెంచుకుంటూ వెళ్ళాలండి. మూడో రోజు 6, నాలుగో రోజు 8, ఐదో రోజు 10, ఆరో రోజు 12, ఏడో రోజు 14, అంటే ఒక వారం రోజుల వరకు ప్రతిరోజు 2 పెంచుకుంటూ పోతూ ఉంటే 7 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళా తగ్గించుకుంటూ రావాలా. 8వ రోజు మళ్ళా 12 మీరు 14 వేసుకొని 9వ రోజు నుంచి డౌన్ అవుతూ రావాలి. మళ్ళీ 9వ రోజు నుంచి 12, 10వ రోజు నుంచి 10, 11వ రోజు నుంచి 8, 12వ రోజు వచ్చి 6, 13వ రోజు 4, 14వ రోజు 2. కథం బస్ 2 weeks అయిపోయింది. 2 వారాలలో మీ యొక్క నడుము నొప్పి పోతే చాలామందికి తగ్గిపోయింది. మళ్ళా ఉన్నదంటే మళ్ళీ రిపీట్ వాడండి, ఏం ఖర్చు ఉన్నదండి. సహజ సిద్ధమైన 2 ఆముదములు ఆమవాతాన్ని తగ్గించే గుణము యొక్క ఆముదంలో ఉంది. ఇది ఏదైతే ఆధునిక వైద్యంలో డిస్క్ బల్జు, L3, L4 అని చెప్పుకుంటూ ఈ స్పైనల్ కార్డుకి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైతే చెప్తున్నారు ఆధునిక వైద్యులు, ఆ యొక్క ఆయుర్వేదంలో చెప్పేది ఏమంటే గ్రంథాలలో దీనిని ఆమవాతం అనేది అంటారు. ఆమవాతాన్ని తగ్గించేది ఆముదంలో ఉన్నది. ఎలాంటి వాత రోగాలైనా తగ్గించే యొక్క గుణం ఆముదం యొక్క మహాతల్లికి ఉన్నది. నమ్మండి, విశ్వాసంతో అనవసరంగా హాస్పిటల్కి మీరు ఖర్చు పెట్టుకోకుండా ఈ యోగాన్ని చేయండి. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఎవరైనా వినిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళ కోసం నేను మళ్ళీ రిపీట్ చెప్తున్నానండి. మళ్ళీ చెప్పింది మళ్ళీ ఎందుకు చెప్పారని మీరు భావించకండి. ఈరోజు ఇంకో యోగం ఏమంటే కొత్త యోగాన్ని మీకు తీసుకొచ్చాను, చాలా అద్భుతమైనది. ఇది 2-3 వారాలలో యొక్క నడుము నొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి. దీనికి కావాల్సింది ఏంటంటే ఎండు ఖర్జూరం మీరు కొన్ని తీసుకొచ్చుకొని దానిలో మీరు మధ్యలో భాగంలో కొద్దిగా కట్ చేశారంటే లోపల గింజ తీసేయాలంటే చిన్నగా కట్ చేసేసి మొత్తం పగలగొట్టకుండా ఆ గింజ వచ్చే భాగానికి మాత్రం రంధ్రంలాగా చేసేసి ఆ గింజను తీసేసి దాని లోపల మైసాసు గుగ్గిలము అని మనకు ఆయుర్వేదిక్ షాపులో అడిగితే లేదా పూజా సామాగ్రిలో కూడా దొరుకుతుంది. మైసాసి గుగ్గిలమన్నా తెల్ల గుగ్గిలమైనా వాడచ్చు, మైసాసు గుగ్గిలమైనా వాడచ్చు. దాన్ని తీసుకొచ్చి ఏదైతే ఖర్జూరపుది మధ్య లోపల గింజ తీసేసి దాంట్లో నింపేయాలి, మొత్తం ఈ గుగ్గిలాన్ని మీరు నింపేయాలి. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ నింపిన తర్వాత కొన్ని తీసుకొని మీరు దాదాపు 10-15 తీసుకొని ఖర్జూరాలు తీసుకొని నింపి దాని చుట్టూ మీరు గోధుమ పిండి తీసుకొని బాగా మెత్తగా పిసికి మన పూరికి ఎలా మనం చేసుకుంటాం అలా పిసికేసి దీనిని ఖర్జూరం చుట్టూ కూడా మొత్తం మీరు కప్పేసేయాలి. అంటే పూర్ణంలాగా, అంటే లోపల ఖర్జూరం ఉంటుంది, చుట్టూ కూడా మైదా పిండి గోధుమ పిండి పెట్టేసి మీరు కవరప్ చేస్తున్నారు. దాన్ని మైదా కవరప్ చేసేసిన తర్వాత దాన్ని నిప్పుల మీద మీరు కాల్చాలి. బాగా ఎర్రగా అయినంత వరకు నిప్పులు తీసుకొచ్చుకొని నిప్పుల మీద, లేదా మనకు ఆ నిప్పులు దొరకనప్పుడు స్టవ్ మీద సిమ్లో పెట్టేసి దాని మీద అయినా ఏదైనా జాలి లాంటిది మనకు ఉంటుంది, జాలి లాంటిది పెట్టి దాని మీరు నిప్పుల మీద ఉంటే బాగా బొగ్గులు కానీ ఆవు పిడికల మీద వాటి మీద కలిస్తే ఇంకా బాగుంటుంది. ఎర్రగా అయినంత వరకు బాగా కాల్చాలండి. కాల్చిన తర్వాత బాగా కాలిన తర్వాత దాన్ని పైది ఏదైతే మనము పొరలాగా దాన్ని కవచంలాగా రక్షణ కవచంలాగా గోధుమ పిండి పెట్టాము, ఎందుకంటే డైరెక్ట్గా అలా వేస్తే కాలిపోతాయి ఖర్జూరాలు. ఇప్పుడు ఏమవుతుందంటే గోధుమ పిండిలో మీరు పెట్టి కాల్చిన దానివల్ల లోపల అంతా కూడా అది గుగ్గిలం అంట ఏదవుతుంది అది శుద్ధి అయినట్టు అవుతుంది. ఆ ఖర్జూరంతో పాటు ఉడికినట్టయి దానిని మీరు పై గోధుమ పిండి పొర తీసినంత తీసి పడేసేసి శుభ్రంగా ఆ దాని ఖర్జూరాలు తీసుకొని బాగా దంచి చిన్న చిన్న గోళీలు చేసుకొని మనం బఠానీ గింజ కన్నా సైజులో గోళీలు చేసి పెట్టుకొని దానిని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తిని గోరువెచ్చని నీళ్ళు తాగండి. 2-3 వారాల్లో మీ యొక్క నడుము నొప్పి తగ్గిపోతుందండి. చాలా అద్భుతమైనది. ఈ యోగాన్ని మీరు చేయండి. చాలామంది అంతకుముందు నేను చెప్పినప్పుడు నార్మల్గా యూట్యూబ్లో వీడియో పెట్టకముందు చేసినప్పుడు చాలామందికి ఇది యోగం అద్భుతంగా పనిచేసింది. ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను. దీంతోపాటు మీకు ఒక గృహ చిట్కా ఏమంటే మనము ఇళ్లలో బొద్దింకలతో చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మనము బొద్దింకలు రాకుండా మనం ఉండాలంటే దోసకాయ ఉంటాయి కదా, మనం దోసకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని దాన్ని ఎండబెట్టేసుకొని అక్కడక్కడ కానీ మనం బట్టలలో కానీ ఎక్కడ పోతే ప్రాంతాలలో అవి ఎక్కువ తిరుగుతున్నాయో అక్కడ పెట్టారంటే కబ్బోర్డ్లలో అల్మారాలలో కానీ మీరు కానీ దోసకాయ ముక్కలు ఎండి పెట్టేస్తే అక్కడ బొద్దింకలు రాకుండా ఉంటాయండి. చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. మరియు చీమలు కూడా ఎక్కువ అక్కడక్కడ మనం ఇంట్లో ఎక్కువ పుట్టలు పెట్టేసి కూడా తిరుగుతుంటాయి. అలాంటప్పుడు కానీ మీరు క్యూరియస్ని కానీ పోసేసారంటే చీమలు అనేటివి చనిపోతాయి. మళ్ళీ చీమలతో ఇబ్బంది లేదు. ఎందుకంటే నార్మల్గా 1-2 చీమలు ఉంటే ప్రాబ్లం లేదు. కొన్ని ఓసారి పుట్టలు పెట్టి మట్టి అంతా కూడా బయటికి తీస్తుంటాయి. అలాంటప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఈ కిరోసిన్ పోయండి, దీంతో తగ్గిపోతుంది. ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకందరికి కూడా ఇది ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అశోక్.